కర్నూలు జిల్లా కోసిగిపట్నంలో ఓ యువకుడు తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాదాపు 33 రోజులవుతున్నా కొడుకు ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఉన్న బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కొడుకు ఆచూకీ కోసం తండ్రి ఆరా తీసినా ఆచూకీ తెలియరాలేదని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కోసిగి 3వ వార్డులోని చింతరగేనిలో నివాసముంటున్న సంజీవగేని, తాయన్న, అంజనమ్మ దంపతులకు 2 కూతుళ్లు, 3 కుమారులు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడైన సంజీవగేని కాసిం 4 రోజుల క్రితం తండ్రి మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే దాదాపు 4 రోజులు గడిచినా కొడుకు ఇంటికి రాకపోవటంతో తల్లి అంజనమ్మ తిండి మానేసి మంచాన పడింది. తన మనవడి కోసం తన కోడలు మంచాన పడింది. రా కాసిం, రా అంటూ కాసిం నానమ్మ కంటతడి పెట్టింది. తల్లిదండ్రులు తన కొడుకు ఆచూకీ ఎవరైనా తెలిస్తే తెలపండి అంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై కోసిగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. కోసిగి ఎస్ఐ రాజారెడ్డి కేసు నమోదు చేసి కాసిం కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. మనముడు ఎట్లా పోయినేం లేదు, లేయలే మేగడక్కడినప్పుడు మెయ్యోట గడిక్కిన పోయేటప్పుడు చూడాల మనముని ఎట్లా పోయినో ఎంత పోయినో. మనముడు అన్నం లేక నీళ్ళక మామ చూస్తాం కసిమా, ఎడనోపో వచ్చిపోపో మంచికి కొండ్లు కనపడయ్యా కసిమా, అడ దొరకు మనమున్నట్లుండదు. వెతుకుతారా ఏమన్నా? అలా ఉడికితే చిక్కుడు, ఏడున్నాడో ఏమో అర్థమే కాదు. ఓ వచ్చిడప్పా కాసిమా, అందుంటే ఏముండదా మన ఇంట్లో ఉండయా కాసిమా, నేను చూడుకోవా మీ అమ్మ నేల పట్టిసేదా అక్కడ భూ దినక నెల దినకా